ఈరోజు మన చిన్ననాటి చందమామ కథలలో గడసరి పిచాచాలు అవతారం భార్య కామాక్షిని తొందర పెడుతూ త్వరగా బయలుదేరు బండివాడు ఆలస్యం అయ్యిందంటూ గోల పట్టేస్తున్నాడు అన్నాడు కామాక్షికి ఈ ప్రయాణం ఏమాత్రం ఇష్టం లేదు నువ్వకా వెర్రిమాలో కానివి మనం పట్నం వెళ్ళవలసిందే అన్నాడు అవతారం పట్టుదలగా మర్నాడు సాయంత్రం అతడి స్నేహితుడి చెల్లెలి పెళ్ళి ఊళ్ళో ఉంటే ఏదైనా బహుమానం ఇవ్వక తప్పదు అదొక దండ ఖర్చు ఇలా ఆలోచించి అవతారం ఆ సాయంత్రమే స్నేహితుడితో తన మామగారి ఒంట్లో బాగోలేదని కబురు వచ్చిందని తను బయలుదేరి వాళ్ళ ఊరు వెళ్తున్నానని చెప్పాడు అయిష్టంగా ప్రయాణానికి తయారవుతున్న భార్యతో అవతారం ఎల్లుండికి మన పెళ్లి జరిగి సంవత్సరం ముగుస్తుంది పట్నంలో కొత్త బట్టలు అవి కొనుక్కొని నిదానంగా తిరిగి వద్దాం ఈ లోపల ఇక్కడ పెళ్ళి ముగిసిపోతుంది అన్నాడు కామాక్షికి ఇదే అన్యాయంగా తోచింది ఆ స్నేహితుడు తమ పెళ్లికి వెండిపళ్ళం చదివించాడు ఆ సంగతి ఆమె భర్తకు గుర్తు చేసింది నా పెళ్ళికి చదివించాడు అంతేగాని నా చెల్లెలి పెళ్ళికి చదివించాడా ఏం అంటూ అవతారం విసుక్కున్నాడు అతడికి ఈ ప్రయాణం వెనుక ఉన్న గుట్టు తెలిస్తే మిమ్మల్ని తప్పక అసహించుకుంటాడు అన్నది కామాక్షి వాడికి మాత్రం తెలివితేటలు కూడానా వాడొక ముద్దు స్వరూపం అంటూ అవతారం తేలిగ్గా నవ్వేశాడు ఇద్దరూ చీకత్తి పడుతుండగా వాడుగ బండిలో బయలుదేరారు తెల్లవారే లోపల పట్నం చేరవచ్చని వాళ్ల నమ్మకం కానీ బండి సగం దూరం వెళ్ళేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమయ్యింది వాన జల్లుకు భార్యాభర్తలిద్దరూ బాగా తరిసిపోయారు ఇంతలో బండి చక్రం ఒకటి దారి పక్కనున్న గుంటలో దిగిపోవడంతో ఎద్దు కాలు జారి పక్కకు పడిపోయింది బండివాడు నానా ప్రయాసపడి ఎద్దును నిలబెట్టాడు కానీ అది కాలొకటి ఒకటి గుంటుతూ పారిపోయేందుకు గుంజుకోసాగింది వాడు అవతారంతో ఇక ఈ బండి కదలడం కల ఆ కనబడే చెట్ల వెనుక ఊరొకటి ఉన్నది సగం బాడుగా ఇచ్చి వెళ్ళండి అన్నాడు చిరాకుపడుతూ ఇక చేయగలిగింది ఏమీ లేదు కనుక అవతారం భార్యతో బండివాడు చెప్పినా చెట్లకేసి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక మెరుపుల వెలుగులో కొన్ని ఇళ్ళు కనిపించాయి అయితే ఆ సరికి అర్ధరాత్రి దాటిపోవడంతో ఎక్కడా దీపపు కాంతి లేదు అవతారం దారి పక్కన ఉన్న ఒక పాడుబడిన ఇంటి అరుగు మీద కూర్చుంటూ ఈ రాత్రి ఈ పంచనే గడిపేద్దాం అన్నాడు భార్యతో పాడుబడిన ఇళ్లలో పిచాచాలు ఉంటాయని కామాక్షి ఎన్నో కథలలో విని ఉంది ఆ రాత్రి అక్కడ మనగానే ఆమెకు వణుకు పుట్టింది కామాక్షి చిన్న గొంతుతో పిచాచాలకు ఇలాంటి ఇళ్ళంటే ఇష్టమని చాలామంది చెప్పగా విన్నాను అంది ఈ మాటలు వింటూనే అవతారానికి ముచ్చమటలు పోసాయి అయితే భార్య ముందు చులకన కావడం ఇష్టం లేక పైకి భింకంగా పిచాచాలంటే ఎవరికి భయం నేను పదహారు పిచాచాలను మారణహోమం చేశాను ముప్పై రెండు భూతాలను భూస్థాపితం చేశాను నన్ను చూస్తేనే పిచాచాలు అంటూ మాట పూర్తి చేయకుండానే కెవ్వు అంటూ అరిచాడు ఆ అరుగు మీదనే కొంచెం దూరంగా రెండు పిచాచాలు ఉన్నాయి అవి రెండు అవతారం మాటలు శ్రద్ధగా వింటున్నాయి నిన్ను చూస్తేనే పిచాచాలు కెవ్వు అరచి చూపాలా చెబితే చాలదు నీ అరుపుకు మా గుండెల్లో దడపుడుతుంది నీ మాటలకు అరుద్దామనే అనుకున్నాం కానీ గొంతులు పెగల్లేదు అన్నాయి పిచాచాలు పిచాచాలను చూడగానే కామాక్షికి ఒళ్ళు జలధరించింది అవతారానికి కూడా నాలుక తడారిపోయింది అయితే పిచాచాలు భయపడుతున్నవని ధైర్యం తెచ్చుకొని నా ముందుకు రావడానికి మీకెన్ని గుండెలు అన్నాడు కోపం నటిస్తూ బాబోయ్ మా మీద కోపగించుకోకు మమ్మల్ని మారణ హోమాలకు భూ స్థాపితాలకు గురి చేయకు మా దారిన మమ్మల్ని పోని అంది ఒక పిచాచం మమ్మల్ని ప్రాణాలతో వదిలావో నీకు బతికున్నంత వరకు తెగ రుణపడి ఉంటాం అన్నది రెండవ పిచాచం ఆ రెండు పిచాచాలు మరీ తెలివి తక్కువనే అవతారం అనుకున్నాడు కంటబడిన పిచాచాలను ప్రాణాలతో వదలడం మా ఇంటా వంట లేదే మరి ఇప్పుడేం చేయడం నా పాత అలవాటు మార్చుకోవడం ఎలా అన్నాడు అవతారం ఈ రాత్రి వేళ మా కోసం ఆ పాత అలవాటు కాస్త మర్చిపో అందుకు ప్రతిఫలంగా మేము దాచుకున్న బంగారం అంతా నీకు ఇచ్చేస్తాం అన్నాయి పిచాచాలు అవతారం పరమానంద పడిపోతూ పైకి కటువుగా ఆ బంగారం ఎక్కడ దాచారో చెప్పండి బంగారం కోసం కాదు కానీ మిమ్మల్ని చూస్తుంటే జాలి కలుగుతుంది అన్నాడు ఆహా దయా జాలిగుండగల ప్రభువులు ఇలా దయచేయండి అంటూ పిచాచాలు బయలుదేరాయి అవతారం వాటి వెనుకగా బయలుదేరేసరికి కామాక్షి భయంగా మీకేమన్నా మతిపోయిందా ఇక్కడ వదిలి పిచాచాల వెంటబడిపోవడమా అన్నది వెర్రిదానా నువ్వలా ఇక్కడే కూర్చో ఇవేవో బడుద్దాయి పిచాచాలు క్షణాల మీద బంగారం తెస్తాను నీకు బండి పట్టా మందం వడ్డానం రాసిపెట్టుంది ఎవరడ్డుకోగలరు అంటూ అవతారం పిచాచాల వెంట వెళ్ళాడు పిచాచాలు చిన్న తుప్పలు పిచ్చి మొక్కలు పెరిగి ఉన్న ఒక చోటుకు అవతారాన్ని తీసుకుపోయి ఇక్కడ తవ్వి మోయగలంత బంగారం ఎత్తుకుపో మమ్మల్ని వదిలినందుకు కోటి దండాలు అంటూ అదృశ్యమయ్యాయి అవతారం అక్కడ కనిపించిన ఒక ఎండుపుల్ల తీసుకొని వర్షానికి బాగా మెత్తబడిన నేలను తవ్వసాగాడు ఒక గజం లోతు తవ్వగానే అతడికి మెరుస్తూ ఒక బంగారు కాసు కనిపించింది దాన్ని తీసి పక్కన పెట్టాడు ఆ తర్వాత వేళ్లతో తడిమితేనే బంగారు కాసులు తగలసాగాయి కొద్దిసేపటి కల్లా అవతారం పక్కన పెద్ద బంగారు కాసుల కుప్ప తయారయ్యింది అయినా ఆశ చావక అవతారం ఇంకా తవ్వుతూనే ఉన్నారు హఠాత్తుగా అతడికి ఎవరు వాళ్ళు ఆ తవ్వేదేమిటి అన్న ప్రశ్న వినిపించి ఈ లోకానికి వచ్చాడు ఆ సరికి తెల్లవారుతుంది వచ్చిన వాళ్ళు గ్రామ కాపలావాళ్ళు అవతారం చప్పున పైపంచను బంగారు కాసుల కుప్ప మీద కప్పేశాడు కాపలా వాళ్లకు ఒకడు దాన్ని పక్కకు లాగి కెవ్వుమంటూ అరిచాడు ఆ కుప్పకేసి చూసిన అవతారానికి కళ్ళు బైర్లు కమ్మాయి రాత్రంతా తాను బంగారు కాసులని భ్రమపడింది ఎముకల మొక్కలు తానున్నది వల్లకాట్లు తవ్వింది ఏదో పాతకాలపు సమాధిని గ్రామ కాపలా వాళ్ళు అవతారాన్ని నానా తిట్లు తిట్టి చెరుక చెయ్యి పట్టుకొని లాక్కొనిపోయి గ్రామాధికారి ముందు నిలబెట్టారు ఈ గొడవంతా దూరం నుంచి చూసిన కామాక్షి కళ్ళనీళ్లు పెట్టుకొని జరిగిందంతా గ్రామాధికారితో చెప్పింది గ్రామాధికారికి ఆమె మాటల్లో నమ్మకం కుదిరి అవతారాన్ని గట్టిగా చివాట్లు పెడుతూ మహా తెలివికల గల వాణ్ణనుకొని స్నేహితుణ్ణి పిచాచాలను కూడా మోసగించపోయి పెద్ద చిక్కులోనే పడ్డావు నువ్వనుకున్నట్లు అవి బడుద్దాయి పిచాచాలు కాదు గడసరి పిచాచాలు ఈ అనుభవంతో అయినా అతి తెలివికి పోక మంచిగా మసలడం నేర్చుకో అన్నాడు అవతారం గ్రామాధికారికి క్షమాపణ చెప్పుకొని అప్పటికప్పుడే బాడుగబండి కుదుర్చుకొని స్నేహితుడి చెల్లి పెళ్ళికి హాజరయ్యేందుకు బయలుదేరాడు కథ సమాప్తం